Right, welcome back to the debate, Parthasarathi garu. Sir, BJP kutra enti nijanga unda ledha ane dantlo veladam velle mundu mukhyamantrulu ila oka deentlo irukkupovadam valla ilanti idi jarugutunda ane dantho meerandaru ekipistaru ippudu akkada maharashtra dani meeda ade abhiprayam vastundi ap idi meer etlago meer kuda chustane unnaru roju gola so ee paristhithullo enduku jarugutunda ane dani meeda enti asalu వెంకటకృష్ణ గారు మీకు డిబేట్లో ఉన్న పెద్దలకు నమస్కారం. ఇప్పుడు మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ నాయకులుగా ఉన్న వాళ్ళు ప్రజలకు దూరం అవుతారో అప్పుడు జరిగే పరిణామాలే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. చాలా సందర్భాలు ఇటువంటి జరిగిన ప్రతి సందర్భంలో కూడా మనం చూసే సామాన్యమైన అంశం ఏంటిది, నేను వ్యక్తిగతంగా ఇది ప్రజాప్రతినిధులు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు తిరుగుబాటుగా నేను చూడను, ప్రజల తిరుగుబాటుగా చూస్తాను. ఎలా అంటే ఇప్పుడు ఎన్నికలకు ముందు వీళ్ళు చేసే వీళ్ళు వాగ్దానాలు అయితేనేమి, వీళ్ళు ప్రజల మధ్యలో తిరిగి వాళ్ళ కష్ట సుఖాల్లో మేము ఉంటామని చెప్పే విధానం కానీ నిరంతరం ప్రజల్లో తిరిగి, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు సంవత్సర కాలం పాటు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలను నమ్మించగలిగినాడు, ప్రజలు నమ్మి ఓట్లు వేసినారు. తర్వాత 3 సంవత్సరాల పాటు ఆయన ఎవరికి కనిపించలేదు. ఇక్కడ ప్రజలకు కోపం వస్తుంది. అదే సందర్భం అక్కడ కూడా ఇప్పుడు వీళ్ళు పాదయాత్ర చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఎంతో మంది నాయకులు పాదయాత్ర బస్సు యాత్ర ఏదో యాత్రలు చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో రకరకాల వాగ్దానాలు చేస్తారు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ లోకల్ గా ఎవరో లీటర్ ఇస్తాడు, ఆ ఎమ్మెల్యే క్యాండిడేటో లేకపోతే ఎమ్మెల్యే కావాలని కోరుకునేవాడు పేపర్ మీద రాసిస్తాడు, వీళ్ళు ఆర్భాటంగా చదివేస్తారు. మీకు ఇది చేస్తాం, మీ ఊరిని ఇట్లా అభివృద్ధి చేస్తాం, ఆ ఫ్లైఓవర్ వేస్తాం, ఆ రోడ్ వేస్తాం, మీకు ఇట్లా ఫ్యాక్టరీ పెడతామని చెప్పేస్తారు, అని చెప్పేస్తారు. మళ్ళీ వచ్చేస్తారు, నిజంగా ప్రజలందరూ అబ్బా తబ్బిబ్బైపోయి అసలు ఓటేస్తారు. వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళకి ఏం గుర్తుంటుంది అవన్నీ కూడా. సో వీళ్ళు లోపల ఉండిపోతారు. ఎవరైతే ఈ పేపర్ చదివి ఇచ్చాడు చూసారా, ఎమ్మెల్యేనో ఎమ్మెల్యే కావాలనుకున్న వ్యక్తి, అతను ఈ రిప్రజెంటేషన్ని ప్రజల వైపు నుంచి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి కనిపించడు, పలకడు, ఒలకడు. సో ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఇదంతా కూడా. సో ఇది ప్రజల వై ప్రజలేం ఊరుకుంటారా, ప్రజలు నిరంతరం కూడా ఈయన ఒత్తిడి చేస్తాడు. లోకల్గా దొరికేదా ఎమ్మెల్యే కదా, వాళ్ళు నేరుగా సీఎం దగ్గరికి పోరు, ఎమ్మెల్యే దగ్గరికి పోరు, ఎంపీటీసీ జెడ్పీటీసీ దగ్గరికి పోయి ఎందుకు నువ్వు ఆ రోజు వచ్చి వాగ్దానాలు ఇచ్చారు ఈరోజు చేయలేదు అని చొక్కా పట్టుకుని ఎంత గోలేదు. చాలామంది ఈరోజు మీరు చూస్తే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా వాళ్ళ నియోజకవర్గాలు వదిలి ఎక్కడో ఉంటారు, వ్యాపారం పేరుతోనో ఇంకోటి ఇంకోటినో ఎక్కడో ఉంటారు. సో అంతెందుకంటే నేను ఈ మధ్య కాలంలో చాలామంది నేను కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేశాను. కర్నూలులో గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు సర్పంచ్లు ఎవరు అక్కడ కనిపించరు. ఈ సర్పంచ్ పోయి పక్క ఊర్లో ఉంటాడు, ఈ జెడ్పీటీసీ పోయి పక్క మండలంలో ఉంటాడు. ఏమయ్యా మీకు ఈ బాధలు ఏమంటే, ఏం చేశారు సార్, సర్పంచ్లుగా ఒక పని చేయలేకపోతున్నాము, మేము చెప్పిందేమో చేరడంత పనులు చేస్తామని చెప్పినాము, ఆ ఖాతాలో 1 రూపాయి డబ్బులు లేవు, ప్రభుత్వం నుంచి డబ్బులు రావు, నేరుగా నరేంద్ర మోదీ వేసిన డబ్బులు కూడా ఇప్పుడు మొత్తం రాష్ట్రం లాగేసుకున్నారు, ఇప్పుడు మేము రోడ్ వేయలేము, కాలువ దవ్వలేము, మంచినీళ్ళు ఇవ్వలేము, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రజలు మా చొక్కా పట్టుకుంటున్నారు, నిలదీస్తా ఉన్నారు, వాళ్ళకి మొహం చూపించలేక పక్కూరులో ఉంటున్నాము. అదొకటి. తర్వాత వీళ్ళేమో ముఖ్యమంత్రి మమ్మల్ని లెక్క చేయట్లేదనో మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పుకోలేదు. సాధారణంగా దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటారు, ఎందుకంటే వీళ్ళే కదా దగ్గరుండి ఓట్లు వేయించింది, వీళ్ళ వల్లే కదా ముఖ్యమంత్రి అయినాడు, వీళ్ళకే అపాయింట్మెంట్లు. అంతెందుకండి మనం కరోనా సందర్భం మొదలుపెట్టుకొని మొన్నటి దాకా ఈ రోజు దాకా చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రితో తమ నియోజకవర్గ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉందా అంటే అట్లా ఎప్పుడు మనం వినలేదు. ఈవెన్ మినిస్టర్లు కూడా ఆ పరిస్థితి లేదు. ఇక మహారాష్ట్రకి రండి, మహారాష్ట్ర కూడా సిమిలర్ యాక్టివిటీ. మన చరిత్ర కూడా కొంత ఆలోచన చేయాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వికాస్ అగాడి ప్రభుత్వం ఏదైతే ఉందో అది నిజంగా అనైతికమైనటువంటి పోతే అనైతికమైన ప్రభుత్వం ఏది. ఎందుకు ఎన్నికలకు ముందు శివసేన బీజేపీ కలిపి కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకెళ్ళినాయి, మాకు ఓటేయండి అని చెప్పారు. సో మేము వాళ్ళతో కొన్ని వాగ్దానాలు చేశారు, బీజేపీ జనసేన బీజేపీ శివసేన కూటమి కొన్ని వాగ్దానాలు చేసి గెలిచారు. ఆ సందర్భంలో బీజేపీకి 106 సీట్లు ఇచ్చినాయి. మీరు ఆలోచన చేయండి, 106 ఎమ్మెల్యేలు బీజేపీకి మాత్రమే ఉన్నారు, మరి అక్కడ ఉన్న శివసేన కేవలం 55 మంది మాత్రమే ఉన్నారు. అంతేందుకు ఎన్సీపీ 53, కాంగ్రెస్కు 44 సీట్లు, ఇంతే అక్కడ. సో ఈ రోజు కూడా అత్యధికంగా ఎమ్మెల్యేలు ఎవరుకున్నారు, బీజేపీకే ఉన్నారు, జస్ట్ బీజేపీ. అక్కడ ఏమిటి తక్కువ? 50 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ శివసేనకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కదా, అది ఏ రోజు ఏ రోజు కూడా మీకు ఒకటే అర్థం కావాలి వెంకటేష్ గారు, ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ముందుగా ముఖ్యమంత్రి క్యాండిడేట్ ని అమలు పరిస్థితి అవకాశమే లేదు. ఈ పొత్తులో శివసేనకి ముఖ్యమంత్రి పదవి అనేది ముందుగా జరిగిన ఇదే
రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇవ్వడానికి ఇష్టపడకపోవడం వల్ల శివసేన బయటికి రావడం అది వాళ్ళ వాదన, అది వాళ్ళ వాదన. ఏది ఏమైనప్పటికీ కూడా అప్పటిదాకా శత్రువులుగా ఎలక్షన్ లో తిట్టుకున్నటువంటి ఎన్సీపీని, తిట్టినటువంటి కాంగ్రెస్ ని దగ్గర తీసుకుని అనైతికమైన పొత్తు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పడారు. రాజకీయాల్లో తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు బట్ ఏదేమైనా సరే ప్రజలు ఏం ఆశించి ఓటేశారు, బీజేపీ శివసేన కలిపి ఉంటదని ప్రజలు ఆదతిచ్చారు. మరి వీళ్ళు చేసింది ఏంటి, బీజేపీని వదిలిపెట్టి మిగతా వాళ్ళతో అనైతికమైన పొత్తుకెళ్లారు. ప్రజలకు కోపం వస్తుంది, ప్రజలు ఈ రోజు షిండే గారు 40 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్ళి తిరుగుబాటు చేస్తున్నారు అంటే ఆయన తిరుగుబాటు కాదు, అది ప్రజల నుంచి వస్తున్నట్టు తిరుగుబాటు. ప్రజలు ఈ రోజు చాలా మంది పెద్దలు నాయక్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఏదో బీజేపీ కుట్ర చేసింది, బీజేపీకి ఏం అవసరం అంటే కుట్ర చేయాల్సిన అవసరం.